ఇటీవల సమగ్ర గిరిజన అభివృద్ధి సంస్థ ప్రాజెక్ట్ అధికారిగా ఇన్ఛార్జ్ బాధ్యతలు చేపట్టి మొదటిసారి గుమ్మలక్ష్మీపురం ఏజెన్సీలో పార్వతీపురం మన్యం జిల్లా జాయింట్ కలెక్టర్ ఓ ఆనంద్ సుడిగాలి పర్యటన చేశారు. ఈ పర్యటనలో ముందుగా భద్రగిరి సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి ఆసుపత్రిలో ప్రస్తుతం ఉన్న సమస్యలను వైద్య సిబ్బంది వివరించారు. ఆయన స్పందిస్తూ పూర్తి స్థాయి విద్యుత్ వైరింగ్ ను చేపడతామని కొత్త బెడ్లను ఏర్పాటు చేసి రోగుల అవసరాలను తీరుస్తామని హామీ ఇచ్చారు. అనంతరం ఎస్కే పాడు ఉద్యానవనాన్ని సందర్శించి కాటేజీల ఏర్పాటు ఉద్యానవనంలో అభివృద్ధి పనులను చేపట్టడానికి కృషి చేస్తామని తాను ప్రతి రెండు నెలలకు ఒకసారి ఈ ఉద్యానవనాన్ని సందర్శిస్తానని తగిన విధంగా అభివృద్ధి చేసి చూపించారని హార్టికల్చర్ సిబ్బందికి ఆదేశించారు. అలానే భద్రగిరి గిరిజన సంక్షేమ గురుకులాన్ని గుమ్మలక్ష్మీపురం బాలికల వసతి గృహాన్ని తనిఖీ చేశారు. చివరిగా తాడికొండ వాటర్ ఫాల్స్ ని సందర్శించి పర్యాటక అభివృద్ధికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఆయన వెంట ఏఈ అప్పారావు అధికారులు విద్యార్థులు పాల్గొన్నారు. ట్రైబల్ వెల్ఫేర్ సంబంధించిన ఇష్యూస్ అన్నీ కూడా ఒకసారి చూస్తాం అనుకున్నాను. ప్రస్తుతానికైతే మనకు ఒకటి భద్రగిరి సిహెచ్సి చూడటం జరిగింది. అది కాకుండా మనకి హెచ్ఎండిసి అని చెప్పి మనకు ఒక 48 ఎకరాలది ఐటీడీఏది పెద్ద హార్టికల్చర్ అగ్రికల్చర్ది ఒక ప్లాట్ ఉంది. అది కూడా లాస్ట్ 20 సంవత్సరాల నుంచి అంటే మనకు అంత ఇన్కమ్ రావట్లేదు. సో అది ఏ విధంగా కొద్దిగా డైలీ ఇన్కమ్ వచ్చినట్టు మంత్లీ ఇన్కమ్ వచ్చినట్టు ఏ విధంగా మార్పులు చేసుకోవాలో అది ప్రయత్నం చేస్తున్నాము. సో ఒకటి హార్టికల్చర్ డిపార్ట్మెంట్కి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్కి ఫిషరీస్ కూడా ఎక్స్టెన్షన్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఒక 2 నెలల్లో కనీసం దానిలో ఒక 48లో ఒక 5 ఎకరాలైనా మనం సాగులో కానీ తీసుకొచ్చి కొద్దిగా ఇన్కమ్ దాని నుంచి జనరేట్ చేసినట్టు ప్లాన్ చేసుకుంటాము. అది కాకుండా 2-3 స్కూల్స్ కూడా విజిట్ చేయడం జరిగింది. ఈరోజు ఇప్పుడు ఇక్కడ ట్రైబల్ వెల్ఫేర్ చేయడం జరిగింది. దాట్ ఈస్ ఆల్సో గుడ్. మొత్తం ఈ ఇన్స్టిట్యూషన్ చూస్తే అయితే మాత్రం ఎటువంటి ఇబ్బందులు ఏమి అనిపించట్లేదు. ఒక చిన్న చిన్న 2 ఇష్యూస్ ఉన్నాయి. ఇప్పుడు గోడ సంబంధించిన ఇష్యూ, అదేవిధంగా మనకు కొన్ని మస్కిటో మెషర్స్ ఏమో చెప్తున్నారు. అది 2 కొద్దిగా సాల్వ్ చేసినట్టు చూస్తాము. మస్కిటో మెషర్లు అయితే ప్రయారిటీ ఇద్దాం, ఎందుకంటే ఇప్పుడు ఈ ఒక 2-3 మంత్స్ మనకు ఫీవర్స్, మలేరియా, డెంగ్యూ అలాంటివి ఛాన్స్ ఉన్న ఏరియా. ట్రైబల్ ఏరియా మామూలుగా అయితే కేసెస్ పెరుగుతాయి. అది కాబట్టి అది పెరుగుతీలోనే కంప్లీట్ చేసినట్టు ప్లాన్ చేసుకుంటాము. గోడ అయితే ప్రస్తుతానికి అయితే మనకు కొద్దిగా శాంక్షన్స్ తక్కువ, బట్ దాట్ విల్ టేక్ ఇట్ అప్ ఇన్ సమ్మర్ దాదాస్. కానీ మస్కిటో మెషర్స్ అయితే మాత్రం ఏమైతే ఎక్కడైతే మిస్సింగ్ ఉన్నాయో ఖచ్చితంగా విల్ టేక్ ఇట్ అప్. ఆర్గానిక్ ఫార్మింగ్తో అగ్రికల్చర్ ఈ ఆత్మ అని చెప్పి ఒక ఏజెన్సీ ఉంటుంది గవర్నమెంట్ నుంచి. సో వాళ్ళది డెమాన్స్ట్రేషన్ ప్లాన్స్ ఒకటి 2 చోట్ల పెట్టుకుని ఒక 2 ఎకరాలు దానికి తీసుకొస్తామనుకున్నాను. మిల్లెట్స్ క్రాప్స్ కానీ లేదంటే ఆర్గానిక్ రైస్ కానీ చేసుకుంటే దానికి కొద్దిగా బెనిఫిట్ వస్తుంది. కానీ ఇంకొక 4 అక్కడ చిన్న చిన్న పాయింట్లు ఉంటాయి. సో దాన్ని ఫిషరీస్ డిపార్ట్మెంట్తో మాట్లాడుకొని ఆ 4 పాయింట్లో కూడా ఫిజర్లింగ్స్ పెట్టుకుంటే ఒక నెక్స్ట్ ఒక 3-4 మంత్స్లో మనకి దాని నుంచి కూడా కొత్త ఆదాయం వస్తుంది. సో ఒక 5 ఎకరాలు మనం ఫస్ట్ పని చేసినట్టు తీసుకొస్తాము. సో అలా స్లోగా ఒక 2-3 నెలల్లో మనం ముందుకు వెళ్ళి ఒక 10 ఎకరాలు 15 ఎకరాలు అంటే ఒకేసారి ఇబ్బంది. అది కాబట్టి 5 ఎకరో 8 ఎకరో దాని నుంచి ఆదాయం వస్తే ఇంకా అక్కడ ఉన్న అంటే ఇది ఒక గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్ మాత్రం కాదు, అక్కడ లైవ్లీహుడ్ పెంచడానికి కూడా ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతానికి అక్కడైతే ఒక 2 మాలీలు ఒక సబ్ యూనిట్ ఆఫీసరే ఉన్నట్టున్నాయి. కానీ మనకు దాని నుంచి ఆదాయం వచ్చిందనుకోండి మనం అడిషనల్గా పెట్టుకొని అక్కడ రెగ్యులర్ ఎన్ఎంఆర్ వర్కర్స్ పెట్టుకొని ఒక 10 మందిని 20 మందిని పెట్టుకొని పెంచడానికి అంటే ఒక్కొక్కటిలో మనం వాళ్ళు అక్కడ లోకల్గా చెప్పినదైతే 100 మంది పైన పనిచేస్తారంట. సో ఆ దృష్టి